చేనేత పరిశ్రమను నమ్ముకున్న కార్మికులను ఆదుకోవడంలో ప్రస్తుత ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారని, చేనేతల హక్కుల సాధనకు ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీ అవసరమని చేనేత ఐక్య వేదిక జాతీయ నాయకులు అవ్వారు మల్లికార్జున పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో చేనేత ఐక్య వేదిక ఆధ్వర్యంలో చేనేత కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చేనేత ఐక్య వేదిక రాయలసీమ కన్వీనర్ మోడెం నాగరాజు, రాష్ట్ర నాయకులు లక్ష్మీపతి, ఋషింగప్ప, రామచంద్ర, రమేష్, జయరాం, వీరాంజనేయులు, రమణ, చంద్ర, నాగరాజు, రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా అవ్వారు మల్లికార్జున మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు చేనేత సమస్యలపై స్పందించడం లేదని, అసెంబ్లీ పార్లమెంటు సమావేశాలలో చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించడం లేదని విమర్శించారు. చేనేతలు చేతి వృత్తిదారులను కలుపుకుని రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తామని, అందుకు చేనేతలు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. చేనేతలు ఐక్యంగా ఉంటే 70 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించవచ్చని వివరించారు. ఈ సమావేశంలో చేనేత కార్మికులు పాల్గొన్నారు. అన్ని రకాలు రాత్రులు తిప్పేవాళ్ళు, రంగులు వేసేవాళ్ళు, అన్ని రకాలు
కార్యకర్తలు లైంగికత, పట్టణాలే చేత కార్యకర్తలు లైంగికత.